सरल भाषा संस्कृतम् सरस भाषा संस्कृतम् सरस सरल मनोज्ञ मंगल देव भाषा संस्कृतम् मधुर भाषा संस्कृतम् मृदुल भाषा संस्कृतम् मृदुल मधुर मनोहरा मृत तुल्य भाषा संस्कृतम् देव भाषा संस्कृतम् वेद भाषा संस्कृतम् भेद भाव विनाशकम् खलु दिव्य भाषा संस्कृतम् परिलसित काव्य मनोज्ञ भाषा संस्कृतम् शास्त्र भाषा संस्कृतम् शास्त्र भाषा संस्कृतम् शास्त्र शास्त्र प्रदर्श भारत राष्ट्र भाषा संस्कृतम् धर्म भाषा संस्कृतम् ఓం నమో వెంకటేశాయ. సంస్కృతం నేర్చుకుందాం కార్యక్రమానికి స్వాగతం. మన భారతీయ సంస్కృతి 5000 సంవత్సరాల కంటే ముందే పరిఢవిల్లింది. కాబట్టే మన సంస్కృతి విదేశీయ సంస్కృతి సభ్యతల కంటే అతి ప్రాచీనమైనది. మన సంస్కృతి సభ్యతలు వివిధ వాంగ్మయ రూపాల్లో సంస్కృత భాషలో ప్రతిబింబిస్తున్నాయి. అందుకనే సంస్కృతి సంస్కృతాశ్రిత అన్నారు. అంటే మన భారతీయ సంస్కృతి సంస్కృత భాషను ఆశ్రయించి ఉన్నది అని దీని అర్థం. ద్రవిడ భాషలను మినహాయించి మన భారతీయ భాషలన్నిటికీ కూడా మన సంస్కృత భాష కన్నతల్లి. ద్రవిడ భాషలైనటువంటి తెలుగు, కన్నడ, తమిళ, మలయాళాలు కూడా సంస్కృతం చేత చాలా ప్రభావితమైనవే. కాబట్టి సంస్కృతాన్ని నేర్చుకోవడం వల్ల మన మాతృభాష పరిష్కృతమవుతుంది. ఈ భాషలో వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులు మొదలగు అనేక ఆధ్యాత్మిక గ్రంథాలే కాకుండా రామాయణ, మహాభారతాది అనేక ఐతిహాసిక గ్రంథాలే కాకుండా ఆయుర్వేదము, ధనుర్వేదము, శిల్పశాస్త్రము, స్థాపత్యకళ, పర్యావరణ శాస్త్రము, ప్రబంధ శాస్త్రం మొదలగు ఎన్నెన్నో విజ్ఞానాలు, శాస్త్రాలు దాగి ఉన్నాయి. కాబట్టి సంస్కృత భాష ఆధ్యాత్మిక వాంగ్మయానికే కాకుండా విజ్ఞానానికి కూడా నిధి. ప్రపంచంలోని అన్ని భాషల కంటే కూడా సంస్కృత భాష సర్వోత్కృష్టమైన భాష అని వైదేశిక పండితులచే కూడా పొగడబడినటువంటి సంస్కృత భాషను నేర్చుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం అని ప్రసిద్ధిగాంచినటువంటి మా సంస్కృత విశ్వవిద్యాలయం సంస్కృత భారతి ద్వారా చక్కగా వైజ్ఞానికంగా రూపొందించినటువంటి సరళ సంభాషణ బోధనా కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తోంది. రండి, సంస్కృతాన్ని సరళంగా, సులభంగా నేర్చుకుందాం. ఆగచ్చంతు సరళయా రీత్యా సంస్కృత భాషాం శిక్షామహే. పఠామి సంస్కృతం నిత్యం, పఠామి సంస్కృతం నిత్యం, వదామి సంస్కృతం సదా, వదామి సంస్కృతం సదా, ధ్యాయామి సంస్కృతం సమ్యక్, ధ్యాయామి సంస్కృతం సమ్యక్, వందే సంస్కృతమాతరం, వందే సంస్కృతమాతరం, సంస్కృతస్య ప్రసారాయ, సంస్కృతస్య ప్రసారాయ, నైజం సర్వం దదామ్యహం, నైజం సర్వం దదామ్యహం, సంస్కృతస్య సదా భక్తో, సంస్కృతస్య సదా భక్తో, వందే సంస్కృతమాతరం, వందే సంస్కృతమాతరం, సంస్కృతస్య కృతే జీవన్,
संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम् గత భాగంలో నేర్చుకున్న పాఠాన్ని ఒక్కసారి పునఃసమీక్షించుకుందాం. పుస్తకం, పుస్తకాని, పుస్తకాని, పుస్తకం, పుస్తకాని, పుస్తకాని, కరవస్త్రం, కరవస్త్రం, కరవస్త్రాణి, కరవస్త్రాణి, కరవస్త్రం, కరవస్త్రాణి, కరవస్త్రాణి, పుష్పం, పుష్పం, పుష్పాణి, పుష్పం, పుష్పాణి, పుష్పం, పుష్పాణి, కంకణం, కంకణం, కంకణాని, కంకణాని, కంకణం, కంకణాని, కదలీఫలం, కదలీఫలం, కదలీఫలాని, కదలీఫలాని, కదలీఫలం, కదలీఫలాని, పర్ణం, పర్ణం, పర్ణాని, పర్ణాని. గత భాగంలో నేర్చుకున్న పాఠాన్ని పునఃసమీక్షించుకున్నాం కదా, ఇప్పుడు కొత్త పాఠం నేర్చుకుందాం. ఉన్నాడు, ఉన్నది, ఉంది అనడానికి సంస్కృతంలో ఎలా పలకాలి, అదేవిధంగా ఉన్నారు, ఉన్నవి అనడానికి, అలాగే ఎన్ని అనడానికి ఎలా సంబోధించాలో నేర్చుకుందాం. చమసః అస్తి, చమసః అస్తి, సుధాఖండః అస్తి, సుధాఖండః అస్తి, చషకః అస్తి, చషకః అస్తి, పేటికా అస్తి, పేటికా అస్తి, వస్త్రం అస్తి, వస్త్రం అస్తి, చమసః అస్తి, చమసః అస్తి, చమసాః సంతి, చమసాః సంతి, చమసః అస్తి, చమసాః సంతి, సుధాఖండః అస్తి, సుధాఖండః అస్తి, సుధాఖండాః సంతి, సుధాఖండాః సంతి, సుధాఖండః అస్తి, సుధాఖండాః సంతి, చషకః అస్తి, చషకాః సంతి, చషకాః సంతి, చషకః అస్తి, చషకాః సంతి, ఫలం అస్తి, ఫలం అస్తి, ఫలాని సంతి, ఫలాని సంతి, ఫలం అస్తి, ఉత్తమం.
కరవస్త్రం అస్తి, కరవస్త్రాణి సంతి, కంకణం అస్తి, కంకణాణి సంతి, కంకణం అస్తి, కంకణాణి సంతి, పర్ణం అస్తి, పర్ణాణి సంతి, పర్ణం అస్తి, పర్ణాణి సంతి. ఉత్తమం. అస్తి అస్తి సంతి సంతి అస్తి అస్తి సంతి సంతి. ఉత్తమం. భవాన్ ఉత్తిష్ఠతు, వదతు. కదలీఫలం అస్తి, కదలీఫలాన్ని సంతి. ఉత్తమం. ఉపవిశతు. భవాన్ ఉత్తిష్ఠతు, వదతు. దర్పణః అస్తి, దర్పణాః సంతి. భవాన్ ఉత్తిష్ఠతు, వదతు. లేఖనీ అస్తి, లేఖన్యః సంతి. ఉత్తమం. ఉపవిశతు. భవాన్ ఉత్తిష్ఠతు, వదతు. అగ్నిపేటికా అస్తి, అగ్నిపేటికాః సంతి. ఉపవిశతు. భవాన్ ఉత్తిష్ఠతు, వదతు. మాపికా అస్తి, మాపికాః సంతి. భవాన్ ఉత్తిష్ఠతు, వదతు. సుధాఖండా అస్తి, సుధాఖండాః సంతి. ఉత్తమం. ఉపవిశతు. భవతి ఉత్తిష్ఠతు, వదతు. మార్జనీ అస్తి, మార్జన్యః సంతి. ఉత్తమం. ఉపవిశతు. భవతి ఉత్తిష్ఠతు, వదతు. చమసః అస్తి, చమసాః సంతి. ఉపవిశతు. భవతి ఉత్తిష్ఠతు, వదతు. హస్తఘటీ అస్తి, హస్తఘట్యః సంతి. భవతి ఉత్తిష్ఠతు, పేటికా అస్తి, పేటికాః సంతి. బాలకః అత్ర అస్తి, బాలకః కుత్ర అస్తి? బాలకః అత్ర అస్తి. పురుషః తత్ర అస్తి, పురుషః కుత్ర అస్తి? పురుషః తత్ర అస్తి. భగవాన్ కుత్ర అస్తి? భగవాన్ సర్వత్ర అస్తి. ఉత్తమం. వస్త్రాణి ఏకత్ర సంతి, వస్త్రాణి ఏకత్ర సంతి. వస్తూని ఏకత్ర సంతి, వస్తూని ఏకత్ర సంతి. దర్పణాః ఏకత్ర సంతి, దర్పణాః ఏకత్ర సంతి. బాలకాః ఏకత్ర సంతి, బాలకాః ఏకత్ర సంతి. బాలికాః కుత్ర సంతి? బాలికాః ఏకత్ర సంతి. బాలకాః కుత్ర సంతి? బాలకాః ఏకత్ర సంతి. సంస్కృత ఛాత్రాః కుత్ర సంతి? సంస్కృత ఛాత్రాః ఏకత్ర సంతి. ఉత్తమం. ఉత్తిష్ఠతు, వదతు. ఉపనేత్రాణి ఏకత్ర సంతి, ఉపనేత్రాణి కుత్ర సంతి? ఉపనేత్రాణి ఏకత్ర సంతి. కుత్ర సంతి? ఉపనేత్రాణి ఏకత్ర సంతి. ఉత్తమం. కంకతాని కుత్ర సంతి? కంకతాని ఏకత్ర సంతి. కంకతాని కుత్ర సంతి? కంకతాని
एकत्र सन्ति। उत्तमम्। उपविशतु। करवस्त्राणि कुत्र सन्ति? करवस्त्राणि एकत्र सन्ति। करवस्त्राणि कुत्र सन्ति? करवस्त्राणि एकत्र सन्ति। उत्तमम्। नखरञ्जन्यः कुत्र सन्ति? नखरञ्जन्यः एकत्र सन्ति। नखरञ्जन्यः कुत्र सन्ति? नखरञ्जन्यः एकत्र सन्ति। दर्पणाः कुत्र सन्ति? दर्पणाः एकत्र सन्ति। दर्पणाः कुत्र सन्ति? दर्पणाः एकत्र सन्ति। उत्तमम्। उपविशतु। दर्पणाः सन्ति। कति दर्पणाः सन्ति? पञ्चदर्पणाः सन्ति। कति दर्पणाः सन्ति? पञ्चदर्पणाः सन्ति। षड् अङ्कन्यः सन्ति। कति अङ्कन्यः सन्ति? षड् अङ्कन्यः सन्ति। कति फलानि सन्ति? षड् फलानि सन्ति। कति फलानि सन्ति? षड् फलानि सन्ति। कति फलानि सन्ति? षड् फलानि सन्ति। कति पुस्तकानि सन्ति? एकं द्वे त्रीणि चत्वारि पञ्च षड्। कति पुस्तकानि सन्ति? षड् पुस्तकानि सन्ति। उत्तमं। कति पुस्तकानि सन्ति? षड् पुस्तकानि सन्ति। कति नखरञ्जन्यः सन्ति? कति नखरञ्जन्यः सन्ति? एकं द्वे त्रीणि चत्वारि पञ्च। कति नखरञ्जन्यः सन्ति? पञ्च नखरञ्जन्यः सन्ति। उत्तमम्। कति बालकाः सन्ति? अष्ट बालकाः सन्ति। कति बालकाः सन्ति? अष्ट बालकाः सन्ति। कति बालिकाः सन्ति? नव बालिकाः सन्ति। कति संस्कृतछात्राः सन्ति? विंशति संस्कृतछात्राः सन्ति। कति संस्कृतछात्राः सन्ति? विंशति संस्कृतछात्राः सन्ति। उत्तमम्। कति 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 कति। उत्तमम्। कति पर्णानि सन्ति? पञ्चपर्णानि सन्ति। कति पर्णानि सन्ति? पञ्चपर्णानि सन्ति। कति नखरञ्जन्यः सन्ति? पञ्चनखरञ्जन्यः सन्ति। कति नखरञ्जन्यः सन्ति? पञ्चनखरञ्जन्यः सन्ति। कति पुस्तकानि सन्ति? षड् पुस्तकानि सन्ति। कति पुस्तकानि सन्ति? षड् पुस्तकानि सन्ति। कति उपनेत्राणि सन्ति? पञ्च उपनेत्राणि सन्ति। कति उपनेत्राणि सन्ति? पञ्च उपनेत्राणि सन्ति। कति अग्निपेटिकाः सन्ति? पञ्च अग्निपेटिकाः सन्ति। कति अग्निपेटिकाः सन्ति? पञ्च अग्निपेटिकाः सन्ति। कति दर्पणाः सन्ति? पञ्चदर्पणाः सन्ति। कति दर्पणाः सन्ति? पञ्चदर्पणाः सन्ति। कति अङ्कन्यः सन्ति? षड् अङ्कन्यः सन्ति। कति अङ्कन्यः सन्ति? षड् अङ्कन्यः सन्ति। कति लेखन्यः सन्ति? सप्तलेखन्यः सन्ति। कति लेखन्यः सन्ति? सप्तलेखन्यः सन्ति। कति पुष्पाणि सन्ति? नवपुष्पाणि सन्ति। कति पुष्पाणि सन्ति? नवपुष्पाणि सन्ति। कति करवस्त्राणि सन्ति? दशकरवस्त्राणि सन्ति। कति करवस्त्राणि सन्ति? దశకరవస్త్రాణి సంతి. నేర్చుకున్నారు కదా, ఉన్నారు, ఉన్నది, ఉంది అనడానికి సంస్కృతంలో అస్తి అంటారు. అలాగే ఉన్నారు, ఉన్నవి అనడానికి
సంతి అని పలకాలి, ఎన్ని అనడానికి కతి అని సంబోధించాలని మనం గమనించాలి. చివరగా ఐక్య మంత్రం గానం చేద్దాం. యం వైదిక మంత్ర దృశ పురాణాః యం వైదిక మంత్ర దృశ పురాణాః ఇంద్రం యమం మాతరిష్వానమాహుః ఇంద్రం యమం మాతరిష్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివయిత్యవోచన్ శైవాయమీశం శివయిత్యవోచన్ యం వైష్ణవ విష్ణురితి స్తువంతి యం వైష్ణవ విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సచ్చ్రియకాలేతి చ సిక్ఖ సంతః సచ్చ్రియకాలేతి చ సిక్ఖ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీషితారం యం ప్రార్థయంతే జగదీషితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః స ఏక ఏవ ప్రభురద్వితీయః శాంతి 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 శాంతి. ఈనాటి సంస్కృతం నేర్చుకుందాం కార్యక్రమంలో అతి ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకున్నాం కదా, మరో పాఠంతో తరువాయి కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. సహా బాలకః కహ బాలకః కహ బాలకః కహ బాలకః ఉత్తమం. తే బాలకాః సహ కహ వృక్షః కహ వృక్షః తే వృక్షాః కే వృక్షాః ఉత్తమం. కహ దేశభక్తః సః దేశభక్తః కహ దేశభక్తః సః దేశభక్తః కహ దేశభక్తః సః దేశభక్తః తే దేశభక్తాః కే దేశభక్తాః తే దేశభక్తాః కే దేశభక్తాః తే దేశభక్తాః కే దేశభక్తాః తే దేశభక్తాః. ధర్మభాషా సంస్కృతం.